हाय गाइस, वेलकम टू माय चैनल, दिस इज सुमंत राइड्स। सो ई रोज वच्चेसी मा बाइक की सर्विसिंग चेद्दाम अनुकुंटुन्नानु। सो दानिकि कावाल्सिन इंजन ऑयल अंड फ्लश अवन्नी नेनु आर्डर चेशानु, ओकसारी मीकु अनबॉक्स चेसि चूपिस्तानु। सो इदि वच्चेसी बॉक्स अन्नमाट। इदि नेनु आर्डर चेसिंदि एलआरएल मोटर्स। सो मीरु गूगल चेस्ते मीकु तेलिसिपोतुंदि एलआरएल मोटर्स अन्नमाट। सो कंटेंट्स वच्चेसि मनकि फस्ट वाल ब्रांड कार्ड ओकटि उंदि अंड इंदुलो मोत्तं प्रोसीजर उंदन्नमाट, एला अयिते मनं सर्वीस चेयालो प्रोसीजर। स्टेप 1, स्टेप 2, स्टेप 3 अंड स्टेप 4 क्लियर गा उंदि। सो नेक्स्ट वच्चेसि मनकि फस्ट इक्कड इंजन फ्लश शूटर उंदन्नमाट। सो इंजन फ्लश शूटर 80 ml। सो नेक्स्ट 40 additive शूटर, इदोच्चेसी मन फ्यूल सिस्टम क्लीनर। सो इदोच्चेसी ऑयल एडिटिव अन्नमाट, MOS2 शूटर। सो फाइनली मन की इंजन ऑयल 10W40 फुल्ली सिंथेटिक ऑयल। सो अपाची आरटीआर 180 की इवन्नी कलिपि ओक परफॉर्मेंस पैक लागा वाळ्ळु पैक चेसि इस्तारु। सो ఈ ఆయిల్ వచ్చేసి ఫుల్లీ సింథటిక్ 10W40। సో ఇంకా మనకి బాక్స్ లో లిక్విమోలీ స్టిక్కర్ అండ్ లిక్విమోలీ కీచెన్ కూడా వచ్చాయి। మొత్తం బాక్స్ లో వచ్చేసి కంటెంట్స్ ఇవే। అడిషనల్ గా నేను వచ్చేసి అపాచీ ఆర్టిఆర్ 180 ఆయిల్ ఫిల్టర్ కొన్నాను, ఇది 42 rupees అయింది। దెన్ మన ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, రెండు టీవీఎస్ జెన్యూన్ పార్ట్స్. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 166 rupees పడ్డది। ఇది వచ్చేసి ఇంజన్ ఫ్లష్ షూటర్. సో ఇది 80 ml ఉంది. సో మన ఇంజన్ ఆయిల్ క్యాప్ ఫస్ట్ ఓపెన్ చేసేసి అందులో మనం 80 ml ని యాడ్ చేయాలి. సో ఇది వచ్చేసి మన ఓల్డ్ ఇంజన్ ఆయిల్ కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇంజన్ ఆయిల్ కి యాడ్ చేస్తాను. సో గైస్, ఇంజన్ ఫ్లష్ షూటర్ యాడ్ చేసిన తర్వాత బైక్ ని ఎగ్జాక్ట్ గా 10 మినిట్స్ ఐడ్లింగ్ చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:05 అయింది. సో మనం ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ లోపల నేను బైక్ స్టార్ట్ చేస్తాను. सो 10 मिनट्स ऐडलिंग तरवा ऑयल ड्रेन चेसुकोवाली। सो एग्जाक्ट 10 मिनट्स अयिपोयिंदी। सो टाइम वच्चेसी 2:15 अयिंदी। सो इप्पुडु इक इंजन आफ् चेसुकोनी ऑयल ड्रेन चेयाली। सो ओल्ड इंजन ऑयल अंता फुल ब्लैक कलर अयिपोयिंदी। सो इंजन ऑयल अयिते कंप्लीट गा ड्रेन अयिपोयिंदी। ఈ ఇంజన్ షూటర్ అయితే చాలా బాగా పని చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్త ఇంజన్ ఆయిల్ టాప్ అప్ చేసుకోవాలి. సో ఆయిల్ డ్రైన్ అయిపోయింది కదా, సో ఇట్ సైడ్ వచ్చేసి మనం ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. సో ఇది ఆయిల్ ఫిల్టర్ ఛాంబర్, సో దీన్ని మనం ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన ఎయిర్ ఫిల్టర్ ఓల్డ్ది. సో ఇది వచ్చేసి న్యూ ఫిల్టర్. క్లాత్ తీసుకొని ఈ ఆయిల్ ఫిల్టర్ ఉన్న ఏరియాని క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అలా డిపాజిట్ అయి ఉంటది ఈ ఏరియాలో కూడా. సో అది క్లీన్ చేసుకొని మనం ఫ్రెష్ ఆయిల్ ఫిల్టర్ రిప్లేస్ చేసుకోవాలి. సో ఆయిల్ ఫిల్టర్ ఇప్పుడే రిప్లేస్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్న రబ్బర్ సీలింగ్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక క్రాక్ వచ్చిందంటే మనం ఈ సీలింగ్ మార్చుకోవాలి. సో కరెంట్లీ ఇదైతే ఓకే పర్లేదు, సో దీన్నే రిప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, సో ఇది వచ్చేసి బాటమ్ సైడ్ ఉంది. సో మనం పెట్టేటప్పుడు ఇలా ఫిట్ చేయాలి. सो ड्रैन बोल्ट मनम इप्पुडु फिक्स चेसुकुन्नाम, आयिल फिल्टर रीप्लेस अयिपोयिंदि कदा, इप्पुडु ड्रैन बोल्ट। सो आयिल इप्पुडु चेंज चेद्दाम। सो इदि वच्चेसि 10W40 फुल्ली सिंथेटिक। सो टेक्नोलॉजी सिंथेटिक फुल्ली सिंथेटिक अनि रेंडु वेर्वेर उंटायि, कोंचेम चूसुकोवाली। सो वेरे आयिल्स लागा मनकि डैरेक्ट गा क्याप ओपन चेस्ते जनरल गा फनल कावाली, सो दीनिकि अला अवसरं लेदु। सो वाळ्ळे डैरेक्ट गा चिन्न पैप लांटिदि इच्चारु, डैरेक्ट मनं टाप अप चेसुकोवच्चु।
సో సింపుల్గా మనం ఇలా టాప్అప్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆయిల్ ఎడిటివ్ ఎంఓఎస్ టు షూటర్ అనమాట. సో ఎంఓఎస్ టు అంటే మాలిబ్డినమ్ డైసల్ఫైడ్. సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ ఫ్రిక్షన్, సో కాంపోనెంట్స్ మధ్యలో ఏదైతే అన్వాంటెడ్ ఫ్రిక్షన్ ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో మనకు వచ్చేసి స్మూత్ ఇంజన్ రెస్పాన్స్ వస్తుంది. ఇంజన్ ఆయిల్లో యాడ్ చేసుకుందాం. సో 1 టు 2 లీటర్స్ ఇంజన్ ఆయిల్కి 25 ml చాలు. సో ఇక ఇంజన్ ఆయిల్ క్యాప్ టైట్ చేసుకోవటమే. సో ఇంజన్ ఆయిల్ టాప్అప్ అయిపోయింది, దెన్ ఎంఓఎస్ టు కూడా టాప్అప్ అయింది. ఇది వచ్చేసి ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ అనమాట. సో దీన్ని మనం పెట్రోల్లో యాడ్ చేయాలి. సో ఇది ఎందుకంటే బేసిక్గా మన థ్రాటిల్ బాడీ, థ్రాటిల్ వాల్స్, దెన్ మన కార్బోరేటర్లో ఉండే కార్బన్ డిపాజిట్స్ని ఇది క్లీన్ చేస్తుంది. సో దీన్ని పెట్రోల్ ట్యాంక్లో యాడ్ చేయాలి. సో ఇది వచ్చేసి 40 ఎడిటివ్ షూటర్. సో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, జెన్యున్ పార్ట్ అనమాట, 166 రూపీస్. సో లెఫ్ట్ సైడ్ ప్యానెల్ ఓపెన్ చేసి మనం ఎయిర్ ఫిల్టర్ మార్చేద్దాం. ఈ నట్ ఓపెన్ చేసి మనకు సైడ్ ప్యానెల్ ఓపెన్ అయిపోతుంది. సో ఇట్ సైడ్ ఒక రబ్బర్ లాక్ ఉంటుంది, ఇట్ సైడ్ ఒక రబ్బర్ లాక్ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా తీయాలి. సో ఇక్కడ ఉన్న 4 నట్స్ ఓపెన్ చేయాలి. సో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఫుల్ అంటే ఫుల్గా డస్ట్ అయిపోయింది. ఇది 20,000 కిలోమీటర్స్ తర్వాత మేము ఫస్ట్ టైం రీప్లేస్ చేస్తున్నాం ఇది. సో ఇది రెగ్యులర్ బైక్స్ లాంటి ఎయిర్ ఫిల్టర్ అయితే కాదు, జస్ట్ ఒక స్పాంజ్ ఉంది. కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి నాకు తెలిసి ఈ టెక్నాలజీ యూజ్ చేశారు. సో లోపల చూస్తే మీకు చాలా అంటే చాలా డస్ట్ పార్టికల్స్ అయితే అక్యుములేట్ అయి ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది మన ఓల్డ్ది, రైట్ సైడ్ వచ్చేసి ఇది మన న్యూ ఎయిర్ ఫిల్టర్. సో దీంతోపాటు మన ఒక మెటల్ హౌజింగ్ కూడా ఉంది, సో దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఎయిర్ ఫిల్టర్ క్యాప్ వచ్చేసి కూడా కొంచెం క్లీన్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న రబ్బర్ సీల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది క్రాక్ వచ్చిందంటే రీప్లేస్ చేసుకోవాలి. సో మళ్ళీ మన 4 నట్స్ వచ్చేసి ఫిట్ చేసుకోవాలి. సర్వీసింగ్ అయితే మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. సో నోటీసబుల్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది సౌండ్లో. సో ఇంకొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను ఆయిల్ అండ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.